शीरुषं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् पद्मावती प्रणयलालितमुग्धदेह श्रीवेङ्कटेश ऋणमोच नमस्तु मह्यम्। नेटि कालमानव विशेषालनु गमनिद्दाम्। स्वस्ति श्री चंद्रमा मन्मथनाम संवत्सरं दक्षिणायनं वर्ष ऋतु भाद्रपद मासं कृष्णपक्षं शनिवारं सूर्योदयं 6:10 सूर्यास्तमयं 6 तिथि षष्ठी मध्याह्नं 3:24 वरकु नक्षत्रं रोहिणि उदयं 7:28 वरकु वर्जं मध्याह्नं 1 నుంచి 2:35 వరకు దుర్ముహూర్తం ఉదయం 6:10 నుంచి 7:45 వరకు అమృతకాలం రాత్రి 10:30 నుంచి 12:05 వరకు రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:50కి। నేటి విశేషాలలో శనివారం ముఖ్యమైన తర్వాత ద్విపుష్కర యోగం మధ్యాహ్నం 3:24 నుంచి మరుసటి రోజు ఉదయం సూర్యోదయం దాకా ఉంది। ఆ కారణంగా ఈ మధ్యాహ్నం 3:24 దాటిన తర్వాత మనం చేసేటువంటి పనులు ఏవైనా సరే మళ్ళీ పునరావృతమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏ పనులైతే మళ్ళీ జరగడం ఇష్టం ఉండదో అటువంటి పనులు చేయకుండా ఉండడం మంచిది। ఏ పనులైతే మనం మళ్ళీ మళ్ళీ చేసి కూడా ఆనందాన్ని పొందుతామో వాటిని చేయడం మంచిది। ఉదాహరణకి పూజ జపము ధ్యానము దానము ఇటువంటివి। ఇంకా విశేషించి ఈరోజు శనివారం కాబట్టి శని దోషం కలిగినటువంటి వారెవరైనా సరే శనికి ప్రీతికరంగా శివునకు నల్ల నువ్వులతో పూజ చేయడం నూనెతో అభిషేకం చేయడం నువ్వులు ఆవుకి పెట్టడం హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం అలాగే మనం కోరేటువంటిది ఏదైనా సరే దేశమునకు మేలు కోరేది చేసినట్లయితే మనకు కూడా మేలు జరుగుతుంది। అందుకని వెంకటేశ్వర దీపారాధన దేశక్షేమం కోసం చేయడం ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయడం అప్పాలు నివేదన చేయడం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఆ శని దోషాలను నివారించడంతో పాటు భోగ అనుగ్రహాలను ఇస్తూ ఉంటాయి। మరో విశేషం ప్రదోషం కాబట్టి సాయంకాలపు వేళ సూర్యాస్తమయం నుంచి 12 సమయంలో ఆ శంకరుణ్ణి చక్కగా నువ్వులతో పూజ చేసుకోవడం అలాగే మారేడు దళాలతో పూజించడం అభిషేకించడం మొదలైన కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలను అందజేస్తాయి। వాటికి సమయం దొరకకపోయినట్లయితే కనీసం శివనామస్మరణతోనైనా ఆ 12 మనసును ఏకాగ్రంగా అట్టబెట్టుకుని మనసులోనే అభిషేకాధికారిని పూజాధికారిని దానాధికారిని చేసుకోవడం ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది। నేటి ఆణిముత్యాలు ప్రేమ లేని చోట శాంతి ఉండదు పవిత్రత లేని చోట ప్రేమ ఉండదు। ఆశ నిరాశల వాయిదాలతో మనసుని చంపుకుంటూ పోతే మనుగడ ప్రశ్నార్థకమవుతుంది। ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ శ్రీమాత్రే నమః ద్వాదశ యజ్ఞాలు అని చెప్పేసి ఉన్నాయి।
ఇవి కృష్ణ భగవానుడు గీతోపదేశంలో తెలియజేశాడు. దైవ యజ్ఞం, బ్రహ్మ యజ్ఞం, ఇంద్రియ సంయమ యజ్ఞం, సప్తాది నిరోధ యజ్ఞం, మనో నిగ్రహ యజ్ఞం, ద్రవ్య యజ్ఞం, తపో యజ్ఞం, యోగ యజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం, జ్ఞాన యజ్ఞం, ప్రాణాయామ యజ్ఞం, ఆహార నియమ యజ్ఞం అని ఇవి కాక మనకు ధర్మశాస్త్రాల్లో అక్కడక్కడ కూడా కొన్ని రకాల యజ్ఞాలు దర్శనమిస్తాయి. పవిత్రవంతమైనటువంటి మానవ జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడానికి మన నడవడిక సక్రమమైనటువంటి తీరుతెన్నుల్లో జరగడానికి ఇవి ఆచరించటం సర్వే సర్వత్రా శుభదాయకమని మన సంప్రదాయంలో తెలియజేయడం జరిగింది. అయితే ఈ జీవితం నీటి బుడగ, ఏ నిమిషానైనా సరే పగిలిపోతుంది. ఈ పగిలిపోయేటువంటి జీవితంలో మనం వచ్చినందుకు జన్మ సార్థకత చేసుకోవడానికి పెద్దలు చెప్పినటువంటి చక్కటి సూక్తులు, ఆ యొక్క ధర్మ ప్రబోధాలు ఎవరైతే ఆచరిస్తారో వారికి యోగం సిద్ధిస్తుంది. అంటే మనస్సు వికలం కాకుండా ఉంటుంది. మనస్సు వికలమైనప్పుడు ప్రతిదీ కూడా అశాంతి. మనస్సు వికలం కానప్పుడు ప్రతిదీ కూడా శుభదాయకమే కదా. అందుచేతనే మహనీయులు చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి సూత్ర ప్రాతిపదికలను మనం మననం చేసుకుంటూ వారు చెప్పిన సూత్రాల్ని గనక మనం ఆచరించి పాటించినట్లయితే ఈ జీవనం జీవితం సుగమమయం అయితీరుతుంది. ఈరోజు శనివారం కాబట్టి శనిగ్రహ దోష నివృత్తి కోసం శివాలయ దర్శనం చేయటం, శనికి సంబంధించినటువంటి శ్లోకాన్ని మననం చేసుకోవటం చాలా విశిష్టవంతమైన ప్రభావం ఇస్తుంది. పిప్పలాయన మహా అని చెప్పేసి అనుకున్నా చాలు, శనీశ్వరుని యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. అంటే అనుగ్రహరీత్యా ఆయన మంచిని చేకూర్చేట్టు చేయగలుగుతాడు అని చెప్పేసి. శనీశ్వర అని కదా, శనిలో ఈశ్వరుడు కూడా ఉన్నాడు, శనీశ్వర. అందుచేతనే శివాలయాన్ని గనక దర్శనం చేసినట్లయితే శని యొక్క ప్రభావం తగ్గిపోతుందని కూడా మనకు శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ద్వారకుడు మోక్షమించి ఉత్తరముఖాన తపమునర్పగ దీక్ష నీ దర్శనము దక్షిణ దిశగ దొరికే విలక్షణమిది దీన జనపోష ద్వారకా తిరుమలేశ. ద్వారకుని భక్తి కలరిన దైవమగుచు ద్వారకా తిరుమలగ సార్థకము చంద అచట వెలసితి వపుడు శేషాద్రివాస దీన జన పోష ద్వారకా తిరుమలేశ. ఓ ద్వారకా తిరుమలేశ, ద్వారకుడు మోక్షాన్ని ఆశిస్తూ నిన్ను హృదయంలో నిలుపుకుని దీక్షగా ఉత్తరాభిముఖుడై తపస్సు చేస్తే ఎన్నో సంవత్సరాలు ఆరాధించగా ఆరాధించగా నిన్ను నువ్వు దక్షిణాభిముఖుడవై ఆ ద్వారకునకు ప్రత్యక్షమయ్యావు. ఇది చాలా విశేషమైనటువంటి అంశం. ఎవరైనా తపస్సు ఆచరించేటప్పుడు తూర్పు దిశగా ఆచరిస్తారు. మనం పూజాది విధులు వ్రతములు చేసేటప్పుడు కూడా మనం తూర్పు వైపుకు తిరిగి చేస్తాం. స్వామి ఆ తూర్పున ప్రత్యక్షమవుతాడు. ఇది సహజంగా జరిగేటువంటి అంశం. ఏ ఋషికైనా మునికైనా సామాన్య మానవులకైనా కానీ మోక్షాన్ని కోరుకుంటూ ద్వారకుడు ఉత్తరాభిముఖంగా
ఆయన తపస్సు చేస్తే దక్షిణాభిముఖంగా ఈ స్వామి ప్రత్యక్షమయ్యాడని ఇక్కడి పురాణాలు తెలియజేస్తున్నాయి స్థల పురాణాలు ఇది ఒక విశేషణమైనటువంటి అంశం ఈ క్షేత్రానికి సంబంధించి ద్వారకుని భక్తి కలరిన దైవమగుచు ద్వారకా తిరుమలగ సార్ధకము చంద అచట వెలసితివపుడు శేషాద్రివాస దీన జన పోష ద్వారకా తిరుమలేశ ఆ ద్వారకుని తరింపజేస్తూ ఆ ద్వారకుని భక్తితో ఆ క్షేత్రంలో ఉన్నటువంటి నీవు అందరికీ కూడా తెలిసి అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఆ క్షేత్రం నుండి నీ మహిమలను చాటుతూ ప్రజలందరినీ కూడా ఉద్ధరిస్తున్నావు వారి కోరికలను తీరుస్తున్నావు ఓ ద్వారకా తిరుమలేశ అని ఆ ద్వారకా తిరుమలేశుని పైన ఆర్తితో భక్తితో చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన రసరాజు గారి ద్వారకా తిరుమలేశ శతకంలోని మరికొన్ని పద్యాలను గురించి రేపు ఉదయం తెలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ हनुमान श्रीमान धीमान जय बलवान श्रीमान धीमान जय बलवान पूजलु चेतुम श्री हनुमान वामे भूमिसुता पुरश्च हनुमान पश्चात् सुमित्रा सुतः शत्रुघ्नो भरतश्च पार्श्वदलयोः वायवादिकोणेषु च सुग्रीवश्च विभीषणश्च युवराट् तारासुतो जाम्बवान् मध्ये नीलसरोजकोमलरुचिं रामं भजे श्यामलं श्रीरामं भजे श्यामलम् आञ्जनेयं महावीरं ब्रह्मविष्णुशिवात्मकं बालार्कसदृशाभासम् रामदूतं नमाम्यहं श्रीरामदूतं नमाम्यहं शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीराम जय जय राम अयोध्या नगरंलो श्री रामचंद्रमूर्ति योक्क पट्टाभिषेक वैभवान्नि विवरिंचुकुंटू उन्नाम इक्कड पट्टाभिराममूर्ति योक्क स्वरूपान्नि वर्णिंचडं जरिगिनदि రామమూర్తికి అనేక స్వరూపాలున్నాయి మొత్తం బాలకాండ మొదలుకుని యుద్ధకాండ పూర్తయ్యే వరకు కూడా రామచంద్రమూర్తి అనేక మూర్తులుగా దర్శనమిస్తాడు బాలరాముడై విశ్వామిత్రుని వెంట వెళుతున్నటువంటి లక్ష్మణ సమేతుడైనటువంటి రామచంద్రమూర్తి తర్వాత వివాహ వేళలో సీతా సమేతుడైనటువంటి రామచంద్రమూర్తి అరణ్యవాసంలో ఉన్న రామచంద్రమూర్తి ఇలాగ ఒక్కొక్క మూర్తి ఒక్కొక్క మంత్రస్వరూపము లక్ష్మణ సైతుడైన రాముడు రక్షాస్వరూపం గతంలో చెప్పుకున్నాం ఇప్పుడు పట్టాభిరామమూర్తి ఈ పట్టాభిరామ ఉపాసన అనేటువంటిది రామ ఉపాసనలో ప్రధానమైనటువంటిది పైగా తారక రామమూర్తి అని కూడా భావించవచ్చు ఇక్కడ ఇది ఒక మంత్రస్వరూపము కేవలం ఇది ఒక రూపవర్ణన మాత్రమే కాదు ఒక మంత్రము యొక్క ధ్యానం అని తెలుసుకోవాలి రామమూర్తి ప్రధానంగా తారక బ్రహ్మ తారకము అంటే ఓంకారము అని అర్థం ఓంకారస్తారహ అని శృతి మనకు చెప్తున్నది ఓంకారస్వరూపమైన పరమాత్మై ఇక్కడ రామచంద్రమూర్తి సాధారణంగా హిందువులు ఏ దైవాన్ని ఆరాధించినా ఓంకారంతో ఉపాసన చేస్తారు ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అని అంటే ఓంకారం అనేటువంటి ఒక పరతత్వం అన్నది ఓమిత్యేకాక్షరం బ్రహ్మ సృష్టిస్థితికి మూలమైన ఒకే పరమాత్మ ఉన్నాడు ఆ పరమాత్మను ఓంకారంతో చెప్తా ఆ ఓంకారమైన పరమాత్మని కొందరు రాముడుగా కొందరు కృష్ణుడుగా కొందరు శివుడుగా కొందరు విష్ణువుగా ఉపాసన చేస్తున్నారు ఆ ఓంకారమే ఆయా దేవతా రూపాలతో కనిపిస్తూ ఉన్నటువంటిది ఒకే పంచదారతో పంచదార చిలక పంచదార బాతు ఇలా బొమ్మలు ఎలాగైతే చేసుకోవచ్చో అదేవిధంగా ఓంకారమరబడేటువంటి పరతత్వమే రామకృష్ణాది రూపాలతో కనిపిస్తూ ఉంటుంది మనకి ఇప్పుడు ఓంకారంలో ఉన్న అకార ఉకార మకారములే రామనామంలో ఉన్న రకార అకార మకారములు ఇది కేవల తారక బ్రహ్మము తారక మంత్రము ఆ తారక మంత్ర స్వరూపమే ఈ పట్టాభిరామమూర్తిలో ఉన్నది అది ఎలాగో చూద్దాం దీనికి సంబంధించి మనకి రామ తారోపనిషత్తు దీనికి సార తారోపనిషత్తు అని కూడా పేరున్నది ఇది యజుర్వేదానికి సంబంధించిన ఉపనిషత్తు ఉపనిషత్తులోనే రామ తారక మంత్రం గురించి ప్రస్తావన ఉన్నది 7 కోట్ల మహామంత్రముల యొక్క సారము రామ అనే నామంలో ఉందిట అని మనకి ఆ సారతారోపనిషత్తు చెప్తున్నది ఆ సారతారోపనిషత్తు చెప్పిన ప్రకారంగా ఓంకారము పట్టాభిరామమూర్తిలో ఎలా కనబడుతుందో చూడాలి ఇక్కడ
కనుకనే రామభక్తులు ఓంకారాన్ని తారక రామస్వరూపంగా దర్శించాలి. ఇప్పుడు మనం రామభక్తులుగా ఆ దివ్యమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క స్వరూపాన్ని మనస్సులో అనుసంధానం చేసుకుంటున్నాం. సుందర హనుమాన్కి, సుందర కాండకి, రామాయణానికి ఫలశ్రుతి ఈ రామతారక తత్వ అనుసంధానమే. ఇక్కడ ఓంకారం స్థూలంగా మూడు భాగములుగా ఉంటుంది, అకార ఉకార మకారములు. సూక్ష్మంగా అనేక భాగములుగా దాన్ని పరిశీలించవచ్చు. బయటకు వినబడేవి అకార ఉకార మకారములు. సూక్ష్మ భాగములు చాలా చాలా విశేషములుగా ఉంటాయి. అవి ఎనిమిది భాగములుగా మనకి సారతారోపనిషత్తు చెప్తున్నది. సూక్ష్మాత్ సూక్ష్మతరం భవతి అంటున్నది సారతారోపనిషత్తు. అకార ఉకార మకార బిందు నాద కళ కళాతీత తత్పర ఇలా మొత్తం ఎనిమిది భాగాలు చూపిస్తున్నారు. తత్పర అంటే ఓంకారము చేత తెలియబడే పరమాత్మ. మిగిలినటువంటివి ఏడు భాగములు. ఈ ఏడు ఆ ఒకటి కలిపితే ఓంకారం సంపూర్ణ స్వరూపం అవుతున్నది. ఇక్కడ ఈ పట్టాభిరామమూర్తిలో ఉన్నటువంటి వారు ఎనిమిది భాగములుగా ఉన్నాయి. జాంబవత్, సుగ్రీవ, హనుమాన్, శత్రుఘ్న, భరత, లక్ష్మణ, సీత, రామచంద్రమూర్తి. ఇందులో ఉన్న విశేషణాలు జాగ్రత్తగా మనం గమనిస్తే అకార ఉకార మకారములు ఈ మూడింటి గురించి ముందు తెలుసుకుందాం. అకారాద్ అభవద్ బ్రహ్మ జాంబవన్నామ సన్నితం. అకారము బ్రహ్మవాచకంగా ఇక్కడ ప్రస్తావన చేయబడుతున్నది. ఇక్కడ బ్రహ్మ యొక్క అంశతో పుట్టినవాడు జాంబవంతుడు, ఆయన అక్కడే ఉన్నాడు. కనుకనే బ్రహ్మహంసతో పుట్టినటువంటి జాంబవంతుడు అక్కడ అకార స్వరూపుడై ఉన్నాడు. ఇక సుగ్రీవుడు ఉకారము. ఉకారము ఇంద్రుని సూర్యుని కూడా తెలియజేస్తుంది. ఆ సూర్యగతమైన ఇంద్రజేస్తే వాలి సుగ్రీవులని రెండు రూపములైనది. అందులో ఉన్నటువంటి ఆ దివ్యమైన ఆ సుగ్రీవుడిలో వాలి యొక్క రత్నాభరణం కూడా ఉన్నది. అందుకే వాలి సుగ్రీవుడి తేజస్సు కలుపుకుని సుగ్రీవుల్లో కనబడుతున్నది. అది ఉకారం ఇంద్రుని సూర్యభగవాన్ని తెలియజేస్తున్నది. సుగ్రీవ స్వరూపము జాంబవత్తు సుగ్రీవ. ఇక్కడికి అకారము ఉకారమైనది. ఇక మకారం రుద్రస్వరూపము, అది హనుమంతుడు ఆయన. అందుకు మకారం హనుమద్ రూపంలో ఉన్నది. ఇక బిందువు, ఈ బిందువు శత్రుఘ్నుడు చక్రరాట్ స్వయం. శత్రుఘ్నశ్చక్రరాట్ స్వయం. ఈ బిందు అనేటువంటిది సుదర్శన చక్రాన్ని తెలియజేస్తుంది. ఆ సుదర్శన చక్రావతారమే శత్రుఘ్నుడు. ఇక భరతుడు నాదస్వరూపము, అంటే నారాయణ యొక్క పాంచజన్య శంఖస్వరూపమే భరతుడు. అందుకు నాదస్వరూపమే భరతుడు. శత్రుఘ్నుడు చక్రస్వరూపము, భరతుడు నాదస్వరూపము. ఇక లక్ష్మణుడు కళ, కళాస్వరూపము. ఇక సీతాదేవి కళాతీత. కళ అంటే ప్రకృతికి సంబంధించినది. సీత కళాతీత, మూల ప్రకృతి స్వరూపిణి. అందుకు కళాతీత అని చెప్పబడుతుంది సీతామహాదేవి. ఆ తర్వాత శ్రీరామచంద్రమూర్తి తత్పరుడు అని చెప్పబడుతున్నాడు. పరాత్పరుడైనటువంటి నారాయణుడు కనుక తత్పరుడు ఎనిమిదవ వాడు శ్రీరామచంద్రమూర్తి. ఇలాగ అకార ఉకార మకార బిందు నాద కళ కళాతీత తత్పర అనే ఎనిమిది భాగములే జాంబవత్, సుగ్రీవ, హనుమత్, శత్రుఘ్న, భరత, లక్ష్మణ, సీతా సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మ. ఇది మొత్తం ఎనిమిది ఓంకారం యొక్క స్వరూపం. ఎనిమిది కలిపితే ప్రణవం. ఇదే తారక స్వరూపము, ఇదే పట్టాభిరామమూర్తి యొక్క వైభవం. కనుకనే పట్టాభిషేక ఘట్టంలో సంపూర్ణ ఓంకారతత్వావిష్కరణ జరిగినది. ఇది ఉపాసనా దృష్టి. మొదటి చెప్పుకున్నది అందరి మధ్యలో రామచంద్రమూర్తి పట్టాభిషిక్తులైనది కేవలం కథాదృష్టి. ఇప్పుడు చెప్పినది ఉపాసనా దృష్టి. కథాదృష్టి మనకి ధర్మాదుల్ని కలిగిస్తే, ఉపాసనా దృష్టి మనల్ని దివ్యుల్ని చేస్తుంది, తరింపజేస్తుంది. కనుక ఉపాసనా దృష్టితో మనం ఉపాసనాపరమైన ఉపనిషత్తుల ఆధారంగా ఇంతవరకు చెప్పుకున్నాం. ఈ దివ్యమైనటువంటి పట్టాభిరామమూర్తిని మన హృదయంలో ప్రతిష్ఠ చేసుకోవాలి. ఇక్కడ వర్ణన చేస్తూ విశ్వనాథ వారు ఈ దివ్యమైన పట్టాభిషేక ఘట్టంలో రామచంద్రమూర్తి యొక్క పంచాయతన స్వరూపాన్ని వర్ణిస్తున్నారు. పుడమి యనుగు కన్య తొడమీద కూర్చుండ కరమున కృందమ్మి విరిగ్రహించి తమ్ములు మువ్వురిద్దరిన దరిన్ గొల్వ వెండి కర్రలను సీవిరులు బూని ముకుళిత హస్తపద్ముండు కూర్చుండగా అంజనీసూతి పాదాంతికమున పంచాయతనముండి ప్రభువు అంజనీసూతి తనలోన సంలీనతను భజింప శ్రీ వశిష్ఠాదులెల్ల విచ్చిన విలోచనముల పరిచిత ధ్యాన సంతతి వహించి నలిన హితునాటి సింహాసనంబునందు శ్రీ రఘుస్వామి పట్టాభిషిక్తుడయ్యే నలిన హితునాటి సింహాసనంబునందు శ్రీ రఘుస్వామి పట్టాభిషిక్తుడయ్యే శ్రీ రఘుస్వామి పట్టాభిషిక్తుడయ్యే పొడమి యనుగు కన్య తొడమీద కూర్చుండ వామాంకస్థిత జానకి పరిల సత్కోదండదండంకరే అని వర్ణించారు ఆదిశంకర భగవత్పాదుల వారు. వామే భూమిసుత అని కూడా రామకన్నామృతంలో మనకు కనిపిస్తున్నది. రామచంద్రమూర్తి యొక్క వామాంకమునందు
సీతమ్మ కూర్చుని ఉన్నది, అది కూడా చేతిలో పద్మం పట్టుకుని కూర్చుని ఉన్నది. ముగ్గురు తమ్ములు కూడా, ఇద్దరు తమ్ములు ఇరువైపులా ఉండగా మధ్యన ఒక తమ్ముడు నిలబడి ఉన్నాడు వెనక వైపు. ఇక రెండు చేతులు ముకుళించి ఆంజనేయ స్వామి వారు పాదముల వద్ద కూర్చున్నారు. ఇది దివ్యమైన రామ పంచాయతన మూర్తి. వశిష్ఠుడు పరిచయమైన ఈ మూర్తిని చూస్తున్నట్ట. ఇందులో విశేషం ఏమిటి? పరిచయమైన మూర్తి అంటే ఎల్లవేళలా వశిష్ఠాదులు తమ హృదయంలో ఏ పరబ్రహ్మని ధ్యానిస్తూ ఉంటారో ఆ పరబ్రహ్మమే ఎదురుగా సాకారమై పట్టాభిరామమూర్తిగా గోచరిస్తున్నది. అందుకే ఇక్కడ శ్రీ వశిష్ఠాదులెల్ల విచ్చిన విలోచనముల పరిచిత ధ్యాన సంతతి వహించి అని వర్ణించారు. ఆ విధంగా పట్టాభిరామమూర్తిని మనం ధ్యానిస్తున్నాం. అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఆ సుందర హనుమంతుని యొక్క వైభవం గనక ఆయన ఆ పాదముల వద్ద కూర్చున్నారు, ఇది మర్చిపోరాదు. పవమాన సుతుడు పట్టు పాదార విందములకు నీ నామరూపములకు నిత్య జయమంగళం అనేది మన సంప్రదాయంగా స్వామిని కీర్తిస్తున్న విశేషం. ఇందులో ఈ మొత్తంగా ఉన్న రామమూర్తి తత్వాన్ని అనుసంధానం చేసుకుంటున్నవాడు ఆంజనేయ స్వామివారు. ఆయన ఒక్కడే ఆ పాదముల వద్ద ధ్యానముద్రలో ఉన్నాడు. ఆ రామతత్వాన్ని తన మనస్సుతో అనుసంధానం చేసుకున్నాడు. ఇక్కడ రామాంజనేయుల ఏకత్వం ఆ ధ్యాన స్థితిలో కనిపిస్తున్నది. అందుకే ఆయన భంగిమ ఇక్కడ ప్రత్యేకం. మిగిలిన వారందరిది సేవాభంగ్యమైతే ఈయనది కేవలం ధ్యాన భంగిమ, అర్పణ భంగిమలో ఉన్నాడు మహానుభావుడు. అదొక ధ్యానం అది. అందుకే పంచాయతనముండి ప్రభు అంజనీ సూతి తనలోన సంలీనతను భజింప అన్నారు విశ్వనాథ్ వారు. ఆంజనేయ స్వామి స్థానం అంత గొప్పగా అక్కడ ప్రకాశిస్తున్నది. ఇటువంటి పట్టాభిరామమూర్తిని మనం ధ్యానిస్తున్నాం. ఆ సమయంలో రాముడు అందరికీ కానుకలు ఇచ్చాట పట్టాభిషేకం పూర్తయిన వెంటనే. అందులో విభీషణాదులకి, తనకు ఇంతవరకు సహాయపడినటువంటి సుగ్రీవాదులకు కూడా కానుకలు ఇచ్చాడు. ఈ కానుకలు ఇచ్చేటప్పుడు ప్రతివారు ఆనందిస్తూ ఉన్నారు. ఎందుకంటే రామమూర్తి ఇచ్చే కానుకలు కేవలం కానుకలు కావు, బహుమతులు కావు, అవి ప్రసాదాలు, రామప్రసాదాలు. ఈ పట్టాభిషేకం జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా లోకమంతా శాంతి వహించిందిట. భూమి హఠాత్తుగా పచ్చగా సస్యశ్యామలమైనది. వృక్షములు ఫలములతో నిండిపోయాయి. పుష్పములు సుగంధ బంధురములయ్యాయి. గాలులు చల్లగా వీచుతున్నాయట. వాతావరణంలో ప్రశాంతత వచ్చినది. ఆకాశంలో గ్రహ నక్షత్రాలు కూడా శుభస్థితిని పొందాయి. ఇక దేవతలు, గంధర్వులు, అప్సరసలు ఆకాశంలో ఆనందోత్సవాలు చేసుకుంటున్నారు. ఈ వర్ణన చేస్తున్నప్పుడు జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, రామునికి పట్టాభిషేకం జరిగినప్పుడు విశ్వమంతా శాంతి పొందింది. అదేవిధంగా ఎవరైతే ఈ పట్టాభిరాముని తమ హృదయంలో ధ్యానించుకుంటారో వారి జీవితమంతా శాంతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ఐశ్వర్యమయంగా ఉంటుంది అనేటువంటి విషయం ఇందులో చూపిస్తున్న ధ్వని. అటుపై రామచంద్రమూర్తి వేదవేత్తలకి, యోగ్యులకి దానములు చేశాడు. ఆపై సుగ్రీవుడికి సూర్యకిరణాలతో సమానమైనటువంటి కాంతి కలిగిన మాణిక్యమయమైన సువర్ణాభరణాన్ని కానుగ్గా ఇచ్చాడు. అంగదునికి కూడా కానుకలు ఇచ్చాట. వైఢూర్యమయ చిత్రేచ మణిరత్న విభూషితే వాలిపుత్రాయ ధృతిమాన్ అంగదాయంగదే దదౌ. అంగదునికి అంగదములు ఇచ్చాడు అన్నారు. అంగదము అంటే బాహువులకు పెట్టుకునేటువంటి ఆభరణములు. ఆ దివ్యములైనటువంటి మణిరత్నములతో కూడినటువంటి అంగదములను అంగదుడికి కానుగ్గా ఇచ్చాడు. ఆ తర్వాత సీతమ్మకి మణిప్రవరజుష్టంతం ముక్తాహార మనుత్తమం సీతాయే ప్రదౌ రామ చంద్రరశ్మి సమప్రభం. శ్రేష్టములైన మణులతో కూడినటువంటి, చంద్రకిరణులతో సమానమైన కాంతి కలిగినటువంటి ఒక ముత్యాల హారాన్ని కానుగ్గా ఇచ్చాడు. దివ్యములైన రెండు వస్త్రాలను ఇచ్చాడు. సుందరమైన అలంకారాలని సీతకిచ్చాట రామచంద్రమూర్తి. ఈ విధంగా పట్టాభిషేకం జరుగుతూ ఉన్నది ఆ వైభవం. కానీ హనుమంతుడికి ఏమీ ఇవ్వలేదు. ఇంకా దాని గురించి సభంతా ఎదురు చూస్తున్నారు. మనము ఎదురు చూద్దాం, తెలుసుకుందాం. సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్. జయ గురుదత్త. భగీరథుడు తన పొరుగు రాజుకి మంచి మాటలు చెప్పి ఎలాగోల తన రాజ్యం అప్పగించాడు. ఆ తర్వాత అర్ధరాత్రి సమయంలో మారువేషం ధరించి ఇంకో దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ కూడా ఎవరూ గుర్తుపట్టుకోకుండా పగటిపూట రహస్యంగా ఉండేవాడు. రాత్రిపూట మాత్రం అడుక్కుంటూ బిచ్చగాడిలా జీవిస్తూ ఉండేవాడు. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత తన మనస్సులో అహంకారం నశించిందనే నమ్మకం ఆయనకు కలిగింది కొంచెం. అప్పుడు ఆయన నిర్భయంగా పగటిపూట కూడా భిక్షమెత్తుకోసాగి భిక్షమెత్తుతున్నాడు.
కొన్ని రోజులకు తన స్వరాజ్యమైన అయోధ్యకు చేరి అక్కడ కూడా భిక్షమెత్తుతున్నాడు అయోధ్యలోనేటువంటి ప్రజలు ఎవరు ఆయనని గుర్తించలేకపోయారు ఒకనాడు ఆయన సరాసరి రాజు వద్దకే వెళ్లి భిక్ష వేయమని అడిగాడు ఇంతలో అక్కడ ఉన్న ద్వారపాలకుడు ఒకడు కంఠస్వరం బట్టి పోలికల బట్టి భగీరథ మహారాజుని గుర్తించి ప్రస్తుత రాజుకు చెప్పేశాడు ఆ రాజు భగీరథుడికి వినయంగా ప్రణమిల్లి ఈ రాజ్యం స్వీకరించండి అని ప్రార్థించాడు భగీరథుడు అందుకు ఇష్టపడక అయ్యా నాకు భిక్షం పెట్టదలుచుకుంటే పెట్టు లేకపోతే లేదు అని మొండికెత్తాడు ఆ రాజు ఇంకా ఏం చేస్తాడో మరి మాట్లాడలేక భిక్షం పెట్టాడు భగీరథుడు ఎంతో సంతోషంతో ఆ భిక్ష తీసుకుని వెళ్ళిపోయాడు కొంతకాలానికి అయోధ్యను పాలిస్తున్న రాజు చనిపోయాడు అతనికి వారసులు లేరు అందువల్ల ప్రజలందరూ వెతికి వెతికి భగీరథుడి దగ్గరికి వచ్చి మా భిక్షగా నువ్వు రాజ్యాన్ని స్వీకరించాలి తప్పదు అని గట్టిగా పట్టుబడ్డారు అప్పటికి పరమాత్మ దర్శనం పొంది ఉన్నటువంటి భగీరథుడు ప్రజల కోరికను అంగీకరించాడు ఇంతకుముందు తనను రాజ్యం తిరిగి స్వీకరించమని బలవంతం చేసినప్పుడు భగీరథుడు ఆ ప్రలోభానికి లొంగలేదు ఈసారి రాజు లేక రాజ్యం అనాథగా ఉన్నదని ప్రజలు ప్రార్థించినప్పుడు భగీరథుడు తిరస్కరించకూడా లేదు అప్పటికే ఆత్మనిష్ట కలిగినందువల్ల భగీరథుడికి రాజ్యం ప్రతిబంధకంగా తోచనే తోచలేదు ఏమన్నా కానీ పర్వాలేదు నాకేం చేస్తున్నది నాకు పరమాత్ముడు దర్శనమైంది దీని ప్రపంచంలో ఏమీ లేదు కదా అన్నీ ఒకరోజు వదిలేసిపోవాల్సిందే అసలు దీని సంగతి నాకెందుకు అసలు నాకేమీ వద్దు నాకు కానీ ఎప్పుడనేవాడు తత్వదర్శనం పరమాత్మ తత్వదర్శనం కాకముందు అనేవాడు ఇప్పుడు పరమాత్ముడు యొక్క తత్వదర్శనం అయిపోయింది ఆనందాన్ని పొందాడు అందుకని సరే మీరు చెప్పినట్టే చేస్తాను అది కూడా రాజ్యం కూడా అనాథగా ఉంది అన్నారు పర్వాలేదు అని అంటూ రాజ్యం ప్రతిబంధకంగా తోచలేదు దానికి నాకేమనిపించదు లోకహితం కోసం ఆయన దాన్ని అంగీకరించాడు ఇట్టి ఉదాత్త స్థితికి చేరగల మహనీయుడు కనుకనే భగీరథ చక్రవర్తి సమస్త లోకాల హితం కోసం గంగాదేవిని కూడా భూమికి తీయగలిగాడు భగీరథ చక్రవర్తి యొక్క అంతస్సా పరోపకార దీక్ష సాధకులు అందరికీ ఆదర్శం కావాలి భగీరథుడి యొక్క ప్రయత్నమే కదా మనకి ఈరోజు గంగామాత ప్రాప్తి అయింది అంత తొందరగా భగీరథుడి యొక్క తపస్సుకు గంగామాత మనకు ప్రత్యక్షం కావాలా మనకు దొరికిందంటే భగీరథుడు చెప్పినట్టు కిందికొచ్చిందంటే భగీరథుడి యొక్క మనస్సు దేని మీద కూడా వ్యామోహం లేదు పరమాత్ముడి యొక్క దర్శనంలోనే ఆనందంలోనే ఉన్నాడు కాబట్టి అందుకని ఆ గంగామాత భగీరథుడికి ప్రసన్నమై వచ్చింది అని చెప్పచ్చు అదేవిధంగా మనకు మన జీవితంలో కూడా సాధనకు అందరికీ ఆ భగీరథుడు ఆదర్శం కావాలా అని చెప్పి దత్తదేవుణ్ణి నేను వేడుకుంటున్నాను జై గురుదత్త.